చట్టాన్ని తీసుకుంటే ఓవైపు రైతాంగానికి సంబంధించి కీలకమైన సమస్య ఉంది. ఈ సమస్యను అడ్రస్ చేయకుండా మరొక సమస్యను తెరపైకి తీసుకొస్తున్న పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సింగరేణికి సంబంధించి ఏకంగా జంగు సైరన్ మోగుతున్న సందర్భాన్ని కూడా మనం చూస్తున్నాం. సాధారణంగా సింగరేణికి సంబంధించిన కోల్ మైన్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడి రాష్ట్రానికి సంబంధించిన అవసరాలతో పాటుగా దక్షిణ భారతదేశానికి సంబంధించిన అనేక రాష్ట్రాల విద్యుత్ అవసరాలు, విద్యుత్ ఉత్పత్తి కోసం అవన్నీ కూడా పూర్తి స్థాయిలో వినియోగిస్తున్న పరిస్థితి. కానీ వాటిని వేలం వేయడానికి కేంద్ర ప్రభుత్వం ముందుకొస్తున్న పరిస్థితిని కూడా మనం చూస్తున్నాం. దీనికి వ్యతిరేకంగా తప్పకుండా నినదించాలని రాష్ట్ర ప్రభుత్వం కూడా సిద్ధమైంది. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా దేశ ప్రధాని దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్లిన పరిస్థితి కూడా చాలా స్పష్టంగా కనిపిస్తోంది. గతంలో మనం చూసాం నల్ల చట్టాలతో పూర్తిగా ఏ విధంగా దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయో కేంద్ర ప్రభుత్వం క్షమాపణ చెప్పాల్సిన పరిస్థితి. ఇప్పుడు నల్ల బంగారంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించిన సందర్భం, దాన్ని ప్రైవేట్కు కట్టబెట్టే కుట్ర జరుగుతుందన్న విమర్శలు, దీన్ని ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది లలిత్ కుమార్ గారు? మనం గతంలో బీజేపీ ప్రభుత్వాన్ని గత టర్మ్ కానివ్వండి, ఈ టర్మ్ కానివ్వండి, మొత్తం తీసుకుంటూ వస్తే కొన్ని కార్పొరేట్ శక్తులకు బీజేపీ నడిపించేది కొన్ని కార్పొరేట్ శక్తులే అనేది స్పష్టంగా ప్రజలకు కూడా తెలిసిపోతుందండి. ప్రభుత్వానికి సంబంధించి ప్రజలకు సంబంధించిన ఆస్తులను ప్రైవేటు వ్యక్తులు కట్టబెట్టడము, అటు ఆంధ్రప్రదేశ్లో అయితేనేమి ప్రస్తుత దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ సంస్థలన్నిటిని కూడా బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టడానికే ఈ ప్రయత్నాలు మొదలెడుతుంది. ముందుగా మొదలెట్టిన తర్వాత సమస్యలు సృష్టించేది కేంద్ర ప్రభుత్వమే. అంటే కార్పొరేట్ శక్తులకు దాన్ని అప్పగించాలంటే కనుక ముందు సమస్యను సృష్టించాల. సమస్యను సృష్టించిన తర్వాత ఏమవుతుంది, ఆ సమస్య నుంచి బయటపడాలంటే కనుక ఈ కార్పొరేట్ సంస్థ ఉంది, ఈ కార్పొరేట్ సంస్థకు తీసుకుంటుంది, మీరు రన్ చేసుకోవాలంటే రన్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో చివరికి కార్పొరేట్ సంస్థకే అప్పజెప్పే ప్రయత్నమే ఇది. దీనికోసము సమస్య సృష్టించడం కంటే మీరు డైరెక్ట్ గా చెప్పండి, కార్పొరేట్ సంస్థకు నేను ఇచ్చేస్తున్నాను అని చెప్పి ఎందుకు ప్రకటించలేరు మీరు? ఎందుకు ఈ దొంగ మార్గంలో సమస్యలు సృష్టించి అటు ఇటు తిప్పి చివరికి మళ్ళీ కార్పొరేట్ సంస్థకే కట్టబెట్టే ప్రయత్నాలు బీజేపీ ఇదే కాదు చాలా సంస్థలు చేస్తుంది. కొన్ని ప్రభుత్వాలు అయితే ప్రభుత్వ ఆస్తులను కూడా తనఖా పెట్టి డబ్బును అప్పులు చేసే పరిస్థితికి మన దేశంలో కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వచ్చాయి. దీని మీద ఖచ్చితంగా సింగరేణి అనేది దట్ ఈస్ ద వన్ ఆఫ్ ది బ్రాండ్, తెలంగాణకు ఒక బ్రాండ్, అదొక పెద్ద సంస్థ తెలంగాణకు సంబంధించి, తెలంగాణ ఆస్తి అది. మొదటగా తెలంగాణ ఆస్తి, తర్వాత దేశానికి సంబంధించిన ఆస్తిగా మనం భావించాల్సి ఉంటుంది. దీని మీద ఖచ్చితంగా పోరాటం చేయాలి. దీని మీద పోరాటం చేయకపోతే తెలంగాణలో మిగతా ఏవైతే సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా కార్పొరేట్ శక్తులకు అప్పజెప్పే పని ఈ బీజేపీ అనేది చేస్తుంది. దీని మీద జాగ్రత్తగా తెలంగాణ ప్రభుత్వం కానీ తెలంగాణ సమాజం కానీ దృష్టి పెట్టి దీని మీద పోరాటం చేసి సింగరేణిని కాపాడుకోవాల్సిన బాధ్యత తెలంగాణ సమాజం మీద ఉంది. ఎస్, సింగరేణి వంటి కీలకమైన సంస్థను కాపాడుకోవాల్సిన బాధ్యత తప్పకుండా దేశ ప్రజలపై ఉంది, రాష్ట్ర ప్రజలపై ఉంది. కాబట్టి తప్పకుండా కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ఈ ప్రయత్నాలను తిప్పికొట్టాల్సిన అవసరం ఉందని లలిత్ కుమార్ గారు చాలా స్పష్టంగా చెప్తారు. శ్రీధర్ రెడ్డి గారు, సింగరేణిలో జంగ్ సైరన్ మోగింది. ఏకంగా 3 రోజుల పాటు సింగరేణి కార్మికులంతా కూడా ఆందోళనకు దిగిన పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తోంది. సమ్మెకు దిగిన పరిస్థితి. కోల్ బెల్ట్లను వేలం వేయాలన్న కేంద్ర ప్రభుత్వాన్ని నిరసిస్తూ సింగరేణి కార్మికులే కాదు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏకంగా కేంద్ర ప్రభుత్వం దృష్టికి ప్రధానికి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా నివేదించిన సందర్భం. ఈ అంశాన్ని ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? సింగరేణికి సంబంధించి ఎంత కీలకమో తెలుసు, విద్యుత్ ఉత్పత్తికి ఎంత కీలకమో తెలుసు, దాన్ని కూడా ప్రైవేటు పరం చేయాలన్న ఒక ప్రయత్నాన్ని ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? మీరు దగ్గర అన్ని పిఎస్యులను, ఎయిర్పోర్ట్లను, రైల్వేను ప్రైవేట్గా చేస్తూ వస్తూ ఉన్నారు. దీంట్లో సరే బొగ్గు బ్లాక్స్ వేల వేయడం కొత్త ఏం కాదు, బట్ ఎట్ ద సేమ్ టైం ఇక్కడ అవసరాలని మించి ఉన్నప్పుడు మీరు వేలం వేసుకోండి, మరొకటి చేయొచ్చు, అది వేరు సంగతి. ఇక్కడ రాష్ట్రానికి అవసరం ఉంది. ఎందుకంటే 2014 నుంచి పోలిస్తే మన దగ్గర వినియోగం డబుల్ అయిపోయింది. 5-6 రాష్ట్రాలకు ఇక్కడ నుంచి నియరెస్ట్ పాయింట్స్ అవుతున్నాయో అక్కడికి బొగ్గు పోతూ ఉంది. సింగరేణి అవసరాలు ఉన్నాయి. ఇవన్నీ చూసిన తర్వాత కూడా మళ్ళీ వాళ్ళకు అనుకూలమైనటువంటి వ్యక్తులు, సంస్థల కోసం, శక్తుల కోసం దీన్ని వేలం వేయాలని చెప్పేసి అనుకోవడం, అదే సింగరేణికే కేటాయించండి, డబ్బులు ఇస్తారు కదా, ద సేమ్ రెవెన్యూ ఆటోమేటిక్గా మీరు అనుకున్న రెవెన్యూ కేంద్రానికి వెళ్తుంది. ఎందుకంటే దే ఆర్ ఆల్సో పార్ట్నర్స్ ఇన్ ది సింగరేణి. అట్ ద సేమ్ టైం మళ్ళీ యాజ్ ఎ గవర్నమెంట్ యూనిట్ అక్కడ కూడా పోతుండొచ్చు. కానీ రాష్ట్రం యొక్క అవసరాలు, అందుకనే ముఖ్యమంత్రి గారు ఇక్కడ అవసరాలని పూర్తి స్థాయిలో తెలియజెప్తూ కేంద్ర ప్రభుత్వానికి ఈ వేలాన్ని ఆపండి, ఇది సరైన పద్ధతి కాదని చెప్పేసి ఆల్రెడీ లేఖ రాసినారు. ఖచ్చితంగా కేంద్రం సానుకూలంగా స్పందిస్తుందని చెప్పేసి నేను కూడా అనుకుంటున్నాను. లేకపోతే మాత్రం ఇప్పటికే రైతు సంఘాలు వ్యతిరేకం, విద్యుత్ బిల్లులకు సంబంధించి రైతులకు వ్యతిరేకంగా చేస్తున్నారు కాబట్టి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు వద్దని చెప్తా ఉన్నాయి. మళ్ళీ ఇక్కడ బొగ్గు బ్లాకుల రూపంలో మొత్తం దేశ వనరులను సహజ వనరులను ప్రైవేట్ సంస్థలకు వ్యక్తులకు శక్తులకు మీరు కట్టబెట్టే ప్రయత్నం చేస్తే మాత్రం ఖచ్చితంగా వ్యతిరేకత తప్పదు. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం యూపీఏ ఉన్నప్పుడు ఈ బొగ్గు బ్లాకుల విషయంలోనే చేసిన తప్పును ఇదే భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో అనేక రకాలుగా రకరకాల కమిటీలు వేసి దానిలో తప్పు జరిగిందనే విషయాన్ని చెప్పినారు. మీరు చేస్తున్నమాట ఇప్పుడు ఓపెన్ వేలో వేసినంత మాత్రాన మీరు సీతారామరాజు శ్రీధర్రెడ్డి పోరు కదా, ఎవడో అదే జిందాలోడో లేకపోతే ఇంకోటి వ్యక్తిగతంగా ఎవరికైతే రిక్వైర్మెంట్స్ ఉన్నాయో క్యాపిటల్ రిక్వైర్మెంట్స్ వాళ్ళే పోతారు, వాళ్ళకే న్యాయం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక్కడ ప్రభుత్వాలకు సింగరేణికి లోకల్ అంటే నియరెస్ట్ రిక్రూట్మెంట్ బేసికలీ ఎక్కడో ఇప్పుడు సింగరేణిలో ఉన్నదాన్ని తీసుకొని పోయి మీకు ఇంకెక్కడో అస్సాంలోనో ఒరిస్సాలో ఇచ్చారనుకోండి, అక్కడ ఉన్న బొగ్గలకు ఇక్కడ రిక్వైర్మెంట్ ఇచ్చారనుకోండి లాజిస్టిక్స్ పరంగా చాలా ఇబ్బందులు అవుతాయి, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరుగుతుంది, ఇవన్నీ చాలా చర్చలు జరిగినాయి. అయినా మొండిగా చేస్తూ ఉన్నారు. దీన్ని వ్యతిరేకించాల్సిందే. ఖచ్చితంగా కేంద్రం ముఖ్యమంత్రి గారు పంపించినటువంటి లేఖను విశ్వాసంలో తీసుకొని ఈ యొక్క వేలాన్ని ఆపాలని చెప్పేసి మనం బలంగా కోరుకుంటున్నాం. లేకపోతే కార్మిక సంఘాలు చేసే పనులు వాళ్ళు చేస్తారు ఖచ్చితంగా. ఎస్, ఇదే అంశంపై మనతో పాటు మాట్లాడడానికి తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి రాజిరెడ్డి గారు మనతో పాటు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. రాజిరెడ్డి గారు నమస్తే. నమస్తే అండి. రాజిరెడ్డి గారు, సింగరేణిలో మరోసారి జంగ్ సైరన్ మోగింది. కీలకమైన అంశాన్ని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. కార్మికులు కూడా కదం తొక్కుతున్నారు. ప్రధానంగా కార్మికుల్లో ఉన్న ఆందోళనకు కారణం ఏంటి? ప్రధానమైన డిమాండ్లు ఏంటి? ఇప్పుడు ఈరోజు 9, 10, 11 తారీఖులలో సింగరేణిలో సమ్మె అనేది జరుగుతున్నటువంటి విషయం. దాంట్లో మొదటి షిఫ్ట్లో సమ్మెను విజయవంతం చేసినటువంటి కార్మిక వర్గానికి తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, మా ఈ సమ్మె గురించి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు స్పందించి ప్రధానమంత్రి గారికి లేఖ రాయడం, దాంట్లో ఈ బొగ్గు బ్లాకుల వేలాన్ని సింగరేణికి సంబంధించిన 4 బ్లాకులను దాంట్లో నుంచి తీసివేయాలి, సింగరేణికి మాత్రమే కేటాయించాలి, ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి విద్యుత్ అవసరాల కోసం కావాల్సిన బొగ్గు ఉత్పత్తి చేయడానికి సింగరేణి సంస్థకి బ్లాక్లని అలొకేట్ చేయాలని చెప్పినటువంటి విషయం మనందరికీ తెలిసింది. ఈరోజు కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలు అయితేంది, లేదా వాళ్ళ ఆర్థిక వనరుల సంపార్జన కోసం అన్ని ప్రైవేట్ సంస్థలకి అప్పగించడం, బడా పెట్టుబడిదారులకు అప్పగించేటువంటి విధానం, లాభాల్లో ఉన్నటువంటి పబ్లిక్ సెక్టార్స్ని కానీ లేదా ఇతర సంస్థలన్నింటినీ కూడా ఎల్ఐసి లాంటి దాన్ని కానీ ఇట్లాంటి రైల్వేస్లో కానీ లేదంటే బిఎస్ఎన్ఎల్ కానీ ఇలాంటి చేస్తున్నటువంటి తరుణంలో ఈ బొగ్గు బ్లాకుల వేలం వేసేటువంటి ప్రక్రియను కూడా కొనసాగిస్తూ ఉన్నారు. దీని ద్వారా వారు ఆర్థిక సంపార్జన కోసం ఆలోచిస్తూ ఈరోజు ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టాలనేటువంటి విధానాన్ని నిరసిస్తూ, అలాగే సింగరేణికి సంబంధించిన 4 బొగ్గు బ్లాక్లను వెంటనే ఈ వేలం పాట నుంచి ఉపసంహరించాలి. రాబోయే రోజుల్లో కూడా సింగరేణికి సంబంధించినటువంటి ఏ ఒక్క బొగ్గు బ్లాక్ కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వకుండా సింగరేణి సంస్థ మాత్రమే తీసడానికి అవకాశం కల్పించాలి అనేటువంటి దాని మీద ఈరోజు సమ్మెకు వెళ్ళడం జరిగింది. దీనికి పోయిన నెల 25వ తారీఖున సమ్మె పిలిపించినటువంటి తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం 5 జాతీయ సంఘాలను కూడా కలిసి రావాలని కోరడం జరిగింది. దాంతో మాట్లాడగానే వాళ్ళు కూడా సమ్మె పిలుపునివ్వడం జరిగింది. దీనికి తోడుగా విప్లవ కార్మిక సంఘాలు కూడా సమ్మెకు పిలుపునివ్వడం, అంతేకాకుండా కాంట్రాక్ట్ కార్మిక సంఘాలు కూడా సమ్మెకు పిలుపునివ్వడం వల్ల ఈరోజు ఈ సమ్మె మొట్టమొదటిసారిగా సింగరేణిలో ఉన్నటువంటి ప్రతి కార్మిక సంఘం కూడా సమ్మెకు మద్దతు ఇవ్వడం వల్ల ఈ సమ్మె విజయవంతమైందని చెప్పవచ్చు. ఇదే ఐక్యతతోటి రాబోయే రోజుల్లో ఈ కేంద్ర ప్రభుత్వం యొక్క మెడలు వంచి ఈ బీజేపీ ప్రభుత్వం యొక్క కార్మిక వ్యతిరేక విధానాలను మనం ఖండిస్తూనే మనం మన హక్కులను సాధించుకోవాలి. ఏదైతే ఈరోజు ఢిల్లీలో రైతాంగం చేసినటువంటి పోరాట స్ఫూర్తిగా అదే విధంగా ఈ నల్ల చట్టాలను తయారు చేస్తున్నటువంటి ఈ కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా మనం పోరాడాల్సినటువంటి అవసరం ఉన్నది, మన హక్కులను కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అందుకే ఈరోజు సమ్మెను చేసుకుంటూ మన హక్కులను సాధించుకోవాలని ఈరోజు తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం పిలుపుకి స్పందించినటువంటి అన్ని సంఘాలతో పాటుగా కార్మిక వర్గం విజయవంతం చేయడానికి వారికి కృతజ్ఞతలు తెలియజేస్తుంది తెలంగాణ బొగ్గని కార్మిక. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ రాజిరెడ్డి గారు. మొత్తానికి కార్మికులు, సింగరేణి కార్మికులు మరోసారి కదం తొక్కారు. తమ జంగ్ సైరన్ ద్వారా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నారు. తప్పకుండా బొగ్గు వేలాన్ని ఆపాలని చెప్పేసి వారంతా కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. మొన్నటి వరకు మనం చూసాం కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలు ఇప్పుడు కూడా కొనసాగుతున్న పరిస్థితి. ఇప్పుడు కర్షక వ్యతిరేక విధానాలతో పాటుగా కార్మిక వ్యతిరేక విధానాలను కూడా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తుంది కాబట్టి దాని ఎట్టి పరిస్థితిలో కార్మికులు కూడా క్షమించే పరిస్థితి లేదు రాష్ట్ర ప్రభుత్వంపై కూడా ఈ అంశాన్ని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ అంశాన్ని మరింత ఉధృతం చేసే విధంగా కేంద్ర ప్రభుత్వంపై మరింత ఒత్తిడి పెంచే విధంగా తప్పకుండా ఒక భవిష్యత్తు కార్యాచరణ ఉండే అవకాశం మాత్రం కనిపిస్తుంది।